हाय फ्रेंड्स, वेलकम टू वसंतदास किचन। ई रोजु मन रेसीपी एग्लेस बनाना केक। ई केक नी मनम एंतो ईजीगा बेसिक इंग्रेडिएंट्स तो इंट्लोने प्रिपेर चेसुकोवच्चु। ई केक नी प्रिपेर चेयडानिकी मीकु ओवन कूडा अवसरम लेदु, स्टव मीदे प्रिपेर चेसुकोवच्चंडी। चूसारा, ई केक अनेदि मनकि एंतो सॉफ्ट गा स्पंजी गा वस्तुंदि। इदि पिल्ललु पेद्दलु एंतो इष्टंगा तिंटारंडि, चेसुकोवडं कूडा चाला ईजी। మీరు కనుక ఇక్కడ చూస్తుంటే కేక్ ఎంతో సాఫ్ట్గా స్పంజీగా వచ్చింది, అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 అరటిపళ్ళని తీసుకున్నాము. వాటిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ అరటిపళ్ళు అనేవి మరీ పచ్చిగా ఉండకూడదండి, అలా అని పండిపోయి బాగా మెత్తగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అలాంటి 3 అరటిపళ్ళని తీసుకొని మీరు ఇక్కడ స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఒక ఫోర్క్ తీసుకొని వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలండి, బాగా మెత్తగా చేసుకోవాలి. ముందు ఫోర్క్తో బాగా మ్యాష్ చేసుకున్నాక ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని వాటిని మెత్తగా కనుక ఇలా చూయించిన విధంగా మ్యాష్ చేస్తే అవి ఎంతో ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. మీ దగ్గర మ్యాషర్ కనుక ఉంటే ఆ మ్యాషర్తో మీరు ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. అంతా బాగా మ్యాష్ అయిపోయి ఇలా రావాలండి. ఆ తర్వాత ఇందులోకి 1 కప్ వరకు మేము ఇక్కడ వెజిటబుల్ ఆయిల్ని, ఫ్లేవర్లెస్ వెజిటబుల్ ఆయిల్ అనేది యూస్ చేసుకోవాలి, లేదా మీరు ఇక్కడ 1 కప్ వరకు బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బనానా అండ్ ఆయిల్ ఈ రెండు బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రావాలి మనకి రెండు మిక్స్ చేసుకున్నాక. ఆయిల్ బనానా అనేవి బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఒక జల్లెడు తీసుకొని ఇందులోకి మనం మైదా యాడ్ చేయాలండి. ఇక్కడ 3 బనానాలకి మేము 2 కప్స్ వరకు మైదాని యూజ్ చేస్తున్నాము. ఈ మైదా పిండిని బాగా జల్లించుకోవాలండి. మనకెక్కడ ఇవి పొలుకులుగా గడ్డలుగా లేకుండా ఉండడానికి ఇలా జల్లించుకుంటే మన కేక్ అనేది బాగా ఈజీగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మైదాపిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ తీసుకొని మిక్సీలో వేసుకుంటే అది పౌడర్ లాగా అయిపోతుంది. సో ఆ 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాము. బనానాలో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 1/2 కప్ వరకే యాడ్ చేసామండి. అసలు షుగర్ వద్దనుకుంటే ఆ బనానా స్వీట్నెస్సే మనకి సరిపోతుంది, స్కిప్ చేసుకోవచ్చు. యాడ్ చేశాక ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలా. ఇప్పుడు 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలని ముందు యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీకి మొత్తం 1 కప్ వరకు పాలు పడతాయండి. ఆ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన కేక్ బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, మరీ జార్జారుగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. దానికోసం చూసుకొని మీరు మిల్క్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే మాకు 1 కప్ వరకు పాలు సరిపోయాయి. ఆ పాలు కూడా కాచి చల్లార్చిన పాలు తీసుకొని బాగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు కేక్ అనేది పొంగడానికి మనకి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కావాలి. ఇక్కడ మేము అవి ఏమీ లేకుండా ఒక ఈనో ఫ్రూట్ సాల్ట్ని తీసుకొని యాడ్ చేస్తున్నాము. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉంటే 2 యాడ్ చేసుకోవచ్చు. అవి లేని వాళ్ళు ఈనో ఫ్రూట్ సాల్ట్ సరిపోతుంది 1 ప్యాకెట్. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసాము. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ కనుక లేకపోతే కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 కలిసేలా ఒకసారి అలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ ప్యాన్ అనేది తీసుకున్నాము. మీ దగ్గర ఒక అల్యూమినియం వెజల్ ఉన్నా సరే తీసుకొని దానికి అడుగున 1 రో బటర్ కానీ, ఘీ కానీ, ఆయిల్ కానీ వేసి అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక మా దగ్గర బటర్ పేపర్ ఉందండి, మేము బటర్ పేపర్ యూస్ చేస్తున్నాము. లేదా మీరు ఈ ప్లేస్లో మైదా పిండిని వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తే మనకి కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుంది. బటర్ పేపర్ బదులు మీరు మైదా పిండిని డస్ట్ చేసేసి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ అనేది పెట్టాక మేము దీని మీద ఇంకొకసారి ఆయిల్ని అప్లై చేస్తున్నాము. దీనివలన అడుగున కేక్ అనేది మనకు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేయాలి. కేక్ బ్యాటర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. బేసిక్ స్పాంజ్ కేక్ వీడియో ఆల్రెడీ చేశాము, మీరు
రెసిపీని డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి. ఇప్పుడు ఒకసారి దీన్ని ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఉంటే మన కేక్ అనేది ఈవెన్గా రాదు. సో అది చేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఈ స్టాండ్ ఉంచి మూత పెట్టేసి దీన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద కేక్ చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ ఇలా ఉంది. ఈ 5 మినిట్స్ ప్రీహీట్ అయిన తర్వాత మనం కేక్ టిన్ని పెట్టేసి మూత పెట్టి దీన్ని బేక్ చేసుకోవాలి. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్ని 180°C లో పెట్టుకొని 50-55 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద 20-25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఒకసారి కుక్ చేసుకోవాలండి. చేశాక మీరు కనుక చూస్తే చూసారా కేక్ అనేది బాగా పొంగింది, మనకి కేక్ ప్యాన్కి పై వరకు పొంగిందండి. ఆ తర్వాత మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో ఇంకొక 20-25 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్ కానీ ఒక స్టిక్ను కానీ తీసుకొని సెంటర్లో కనుక మనం గుచ్చి చూస్తే అది క్లీన్గా రావాలి, అంటే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు కేక్ ప్యాన్ని తీసేసి మీరు పక్క నుంచి దీన్ని పూర్తిగా చల్లబడినివ్వాలి. కేక్ కనుక పూర్తిగా చల్లబడకుండా కనుక మనం చేస్తే అది సరిగ్గా ఊడి రాదండి, ముక్కలు ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఒకసారి ఇలా స్క్రేప్ చేయాలి, అప్పుడు కేక్ అనేది ఈజీగా ఊడొస్తుంది. పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా చూపించిన విధంగా కనుక చేసి మీరు పైన ఒకసారి ట్యాప్ చేస్తే మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా బేక్ అయిన కేక్ రెడీ అయిపోయిందండి. పైన వైపే కాదు కింద వైపు కూడా అది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు పైన ఇంకొక ప్లేట్ ఉంచి ఇంకొక వైపుకి తిప్పి చూడండి, కేక్ అనేది ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. మొత్తం రెండు వైపులా ఈక్వల్గా బేక్ అయిపోయిన కేక్, ఎగ్లెస్ బనానా కేక్ అనేది ఎంతో ఈజీగా ఓవెన్ లేకుండానే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఈ కేక్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చూస్తున్నారు కదా కట్ చేస్తుంటే ఎంతో ఈజీగా సాఫ్ట్గా మనకి కేక్ అనేది కట్ అయిపోతుంది. ఇది మీరు బర్త్డేస్కి చేసుకోవచ్చు, లేదా మీ పిల్లలు కేక్ తినాలనిపిస్తే ఈజీగా బనానాస్ ఉంటే సరిపోతుందండి. మిగతా అన్ని మైదా పంచదార ఇవి అందరిళ్ళల్లో ఉండేవేను. చూసారా ఎంతో సాఫ్ట్గా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కేక్. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.